నీ పేరేం పేరు? గణేష్ అండి, గణేష్. జై గణేష, జై గణేష. ఏ చిన్నపిల్లల్లా ఉన్నావు, ఏం చదువుతున్నావు? టెన్త్ అయిందండి ఇప్పుడే. ఒరే, ఇప్పుడు నా అసలు నా నా నెంబర్ ఎలా పెట్టావు? అయ్యో మీ వల్లేనండి బాబు, నేను పూర్తిగా హిందూ మతంలోకి వచ్చాను. అయ్యో ఊరి కదా, ఏమిట్రా, ఏమైంది? అంటే మాకు కూడా ఇలాగ పరమాత్మ గురించి చెప్పి మమ్మల్ని కూడా మార్చేలా చేశారండి. అయ్యి బాబోయ్, ఆ స్కూల్ కాడ అవి ఇచ్చి ఇవి ఇచ్చి అలా చేసేవారండి. యూట్యూబ్ లో ఎప్పుడైతే మీరు వీడియోలు చూసాను అప్పుడే మారానండి బాబు. వండర్ఫుల్ వండర్ఫుల్ అన్న. ఫస్ట్ గణేష్, గణేష్ అంటే ఎవరు? మనం ఫస్ట్ దండం పెట్టుకునే వినాయకుడు కదా. నువ్వు నమ్ము, నువ్వు నమ్ము. ఇప్పుడు నేను జస్ట్ రైలు ఎక్కాం మేము 6 నెలల తర్వాత. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత, ఈ పెద్ద మహమ్మారి కరోనా రోగం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయాణం రైలు ఎక్కాం మేము. అలా ఎక్కి కూర్చుని, అలా ఎక్కి కూర్చుని ఇలా జపమాలు పట్టుకున్నాం మేము. జపం చేసుకుందామని జపమాలు పట్టుకున్నాం. వాడిని కీర్తన చేయరా అని చెప్పి తాళాలు అలా తీసి పెట్టాము. సరే పేరు పడలేదు, కొత్త నెంబరు, సర్లే అబ్బా ఎవరు చేస్తున్నారా అని ఫోన్ ఎత్తాను. గణేశం, అద్భుతమైన మాట చెప్పావు, చెప్పునానా? అసలు నువ్వు ఎలా ఇరుక్కున్నావు, ఎలా బయటపడ్డావు చెప్పి. అది మేము స్కూల్ కడ చదువుతాక వెళ్ళేవాళ్ళమండి, అక్కడికి వచ్చి నల్ల పుస్తకాలు అవి పంచేవారండి. పంచి ఇలాగ మా మతంలోకి రండి, మేము మంచి జరుగుతుందని అవి ఇవి చెప్పేవారండి స్కూల్ పిల్లలకి. ఎంత దారుణం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు నా నెంబర్ ఎలా పెట్టావు నాన్న? అదేనండి, మీకు ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాను కదండి. ఓకే, నెంబర్ ఇచ్చానా నేను? ఇచ్చారండి. వెరీ గుడ్ నాన్న, చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం నాన్న. మనం అందరం బాగుండాలి ప్రపంచానికి. మనం ఎంతో ఇచ్చాము, వీళ్ళు నాశనం చేయడానికి వీళ్ళు వచ్చారు. పాషన్న వన్నట్టు మనం గట్టిగా ఉంటే చాలు, ఈ ఈ ప్రపంచంలో ఏ దుష్ట శక్తి మనం ఏం చేయలేదు. చాలా సంతోషం. సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారండి. ఇంకో బాధ ఏమిటంటే నాకు, అసలు గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదకి మారిపోయారు కదా. అలాంటి గోదావరి జిల్లాల్ని గబ్బు పట్టి చెప్తున్నారు. కాబట్టి నీలాంటి పిల్లలు తయారవ్వాలనే నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను నాన్న. చాలా సంతోషం నాన్న, నేను కష్టపడ్డందుకు, ఇంతమంది నన్ను తిట్టినప్పటికీ ఇన్ని అవమానాలని భరించినందుకు నీలాంటి పిల్లలు తయారవ్వడమే నిజంగా నాకు ప్రతిఫలంగా భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. ఇప్పుడు మరి మన ఇంట్లో ఇంకా బ్లాక్ బుక్ అది పడేశారా? ఇంకా అసలు ముట్టే ముట్టుకోమండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, చాలా సంతోషం. అయితే మన వాళ్ళు ఎవరు బాప్టిజం అది తీసుకున్నారా? లేదు కదా. లేదండి, మా కుటుంబం మొత్తమే హిందువులుగానండి. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, చాలా సంతోషం నాన్న. రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, భగవద్గీత చదవండి, మన ధర్మాన్ని పాటించండి, హ్యాపీగా ఉండండి. మనది పచ్చని దేశం, వాళ్ళది పిచ్చ దేశం, వాళ్ళది ఎడారి దేశం, మనది కొండలు కోనలు నదులు ఉండే దేశం. అర్థమైందా? వాళ్ళు శవాన్ని పూజించే వాళ్ళు, మనం శివుని పూజించే వాళ్ళం. కాబట్టి మనకి ఆ దరిద్రం మనకు అక్కర్లేదు. చాలా సంతోషం నాన్న. నువ్వే, నువ్వు ఇప్పుడు టెన్త్ నువ్వు పెంచుకోవాలి, నీ స్ట్రెంత్ లెంత్ కూడా. చెప్పు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నువ్వు వెళ్ళబోయేది ఎంటర్, నువ్వు నిలబడేది సెంటర్. యు బికమ్ ఎ హంటర్. హంటర్ అంటే ఎవడు కూడా మన చుట్టుపక్కల ఎవడు కూడా ఆ గబ్బు మతంలోకి వెళ్లకుండా కాపాడుకోవాలి. ఇదే చూసుకో, నీ స్నేహితులు నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండు. ఎరా రాముడు ధనుసు పేరు నీకు తెలుసా అని అడుగు ఎవరో ఒకరిని. రాముడు విరిచింది శివధనస్సు, కానీ రాముడు చేతిలో ఉండే ధనస్సుని కోదండము అంటారు. అది కాబట్టి చక్కగా నాన్న మన రామాయణాన్ని అందరికీ చెప్పగలిగితే, భగవద్గీతను అందరికీ చెప్పగలిగితే ఈ బ్లాక్ బుక్, ఈ బ్లాక్ మ్యాజిక్ మన దేశం నుంచి పోద్ది నానా. అవునండి, మాకు రామాయణాలు పుస్తకాలు కూడా పంచారండి. వా, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ నానా. ఎంతమంది మహాత్ములు పుట్టారు నానా, మహాత్ములు పుట్టిన ఈ దేశంలో ఈ దరిద్రం మనకు అవసరమా? మనకు అక్కర్లేదు. అవునండి.
అలా ఇదో ఇప్పుడు మేము ఏర్పేడు అనే ఒక గొప్ప ప్లేసు, ఆ ప్లేస్ మీదుగా వస్తున్నాము రైల్లో. చాలా అద్భుతమైన ప్లేసు ఏర్పేడు. ఇక్కడ మలయాళ స్వాముల వారిని చాలా గొప్ప తపస్సు చేసిన మహానుభావులు, అలాంటి మహాత్ములు ఎంతమంది పుట్టారు నాన్న? మనం మాట్లాడుకుందాం తప్పనిసరిగా. నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఓకే.